వాళ్ళు సోహోదరులరా బాగున్నారా అయితే ఇక్కడ యేసు ప్రభు రెండో రాకడ ఏ విధంగా వస్తున్నాడు అనే విషయానికి ఇక్కడ చూశారు కదా గోడ మీద రెండు ఆర్చిల్లా ఉన్నాయి ఆ ఆర్చిలు ఎదరగుండే యేసు ప్రభు రెండో రాకడలో ఆయన మేఘారుడై అందరూ చూస్తుండగా అందులో ఆయనకి ప్రవేశించబడును అని బైబిల్లో ఉంటుంది అవి రెండు ఆర్చిలు ఉన్నాయి చెట్టు దగ్గర ఆ రెండు ఆర్చి ఆపోజిట్లోనే ఒక పెద్ద ఒలివుల తోట ఆ లోయల్లో ఆయన దిగి అక్కడ నుంచి లోనకి ప్రవేశం అవుతాడు అయితే కదా అందులోన ఏమున్నది ఏంటి అని విషయం అనుకోవచ్చు సులోమన మహారాజు కట్టిన దేవాలయం అందులోనే ఉండేది అప్పుడు గుర్ర కొంతమంది సైన్యములు అన్నీ కొన్ని ఇదైనప్పుడు అక్కడ యుద్ధము జరిగి అన్నీ జరిగి ఎన్నోసార్లు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కట్టడలన్నీ అన్నీ నాశనం అయిపోయి ఎందుకంటే ప్రభువు ఒకసారి ఒక టైం ఆ టెంపుల్ వెళ్ళి చెలోమని దేవాలయంలో నడుస్తున్నప్పుడు అందులో గొవ్వరామడం లేదంటే రోకలు చేయడం ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తే ఆయన కోపం అయ్యారు ఏంటి నా మందిరమును మీరు వ్యాపార గృహాలుగా చేశారా అని చెప్పాడు కదా అయితే అదే దీంట్లోకి యేసు ప్రభు వారు ఈ ఎంట్రన్స్ ఇదే అదే విధంగా లోనికి ఎంటర్ అవుతుంది అది తూర్పు దిక్కు నుంచి వస్తుంది అయితే టెంపుల్ తూర్పుకి తిన్నగే కట్టేవారు అయితే దాని బ్యాక్ సైడు అదిగో టెంపుల్ మసీదు కూడా ఉంది దీన్ని టెంపుల్ మౌంటు అంటారు అయితే ఆ లోనికి వాళ్ళు గుర్తి అంత బాంబుల చేత అట్ల చేత సులోమహార దేవాలయం కట్టింది దావీద్ కుమారుడు అది అంతా ఏం చేశారంటే బాంబులతో బాంబులతో దానితో పేలిచ్చారు ఆ బంగారం అనేది అయితే అది మూతబడింది అయితే ఇప్పుడు ఒకసారి అక్కడ కట్టబడింది తర్వాత రెండోసారి మసీద్ కట్టి సరిమీదని కిందనైతే ఆలయం ఉన్నది అయితే మూడోసారి దేవుడు రాకడా వస్తుంది అయితే రాకడ సమీపంలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నమూనాలని తయారు చేస్తున్నారు ఈ విధంగా లోన ఉన్నది అని అలాగే యూదులు ఆ ప్రక్కనే వెనకత్తల బ్యాక్ సైడ్ పడమరు సైడు గోడ ప్రక్కనే యూదులందరూ ప్రార్థన చేసుకుంటారు ఈ టెంపుల్ అనేది ఈ గోల్డ్ది మసీదు వీళ్ళు దాని పైన కట్టిస్తారు అయితే ఒక రోజుని ఈ తీసి అప్పుడు దేవుని ఒక మందిరము అక్కడ కట్టబడుతున్నారు అప్పుడు దేవుడు రాకడా సిద్ధమై ఉన్నది ఆయన వచ్చేసరికి ఇవన్నీ రెడైతే ఇదిగో అక్కడ యూదులు చేసే ప్రార్థన చేసారు గోడను చూసారా యూదులందరూ ప్రార్థన చేస్తారు అదిగో జనాలు ఆ బ్యాక్ సైడు వాళ్ళకు వదిలేస్తారు అన్యాయం చేసిన వాళ్ళదే రాజ్యం అనేటు ప్రజెంట్ అయితే అది గోల్డ్ టెంపుల్ ఉన్నది కదా మసీదు కట్టారు ఈతల సైడ్ ఈదులు ఏమన్నారు అలాగే క్రైస్తవులు అంటే మూడోది మనలాంటిలో మన అందరం నమ్మేవాళ్ళం క్రైస్తవులు అది ఈదులు క్రైస్తవులు అంతా ఒకటే కానీ కాకపోతే వేసే ప్రభును వాళ్ళప్పుడు నమ్మలేదు కాబట్టి ఆయన చిడి అన్నీ చేశారు అయినప్పుడు కూడాను ఇప్పుడు అందరూ